సమాధానాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్స నిసరతే వాణీ జనుగన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, మనకి ఫైనాన్షియల్గా కానీ ఏదైనా ఒక అదృష్టపరంగా కానీ కలిసి వచ్చే ముందు ఎటువంటి సంకేతాలు మనకి గోచరిస్తాయి, అది జనరల్గా కొంత ఉంటుంది, అందరికీ ఉండేటువంటి సంకేతాలు కొన్ని ఉంటాయి, అలాగే స్పెసిఫిక్గా లగ్నం అంటే మేషలగ్నము లేదా మేషరాశికి స్పెసిఫిక్గా ఉంటుంది. అయితే ఇందులో మళ్ళీ నేను మీకు ఇంకో విషయం చెప్తున్నాను, ఇందులో మరలా మీ పర్సనల్ చార్ట్ పరంగా వేరేగా ఉంటుంది, అది మీ పర్సనల్ చార్ట్ పరంగా చూసుకోవాలి. ఇదేంటంటే అందరికీ కనబడేటువంటి జనరల్గా చెప్పేటువంటి విషయాలు అన్ని రాసుల వారికి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ప్రత్యేకంగా స్వప్న రూపేణా లేదా చుట్టూ జరుగుతున్నటువంటి కొన్ని కొన్ని సంకేత రూపేణా మీకు ఏ సమయంలో ఎటువంటి స్వప్నం కానీ సంకేతం కానీ మీ అదృష్టాన్ని మీ యొక్క లైఫ్ స్టైల్ని మార్చుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మీకు ప్రత్యేకంగా గతంలో ఇంక ఇది జరిగిపోయింది, మనకిది అంటే వ్యాపారం ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపార సంబంధంగా గతంలో ఏదో చేసాము, అది మళ్ళీ రివర్స్లో వస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఏమని మీరు పలానా టైంలో ఇది చేశారు కదా, మళ్ళీ మళ్ళీ మీరు స్టార్ట్ చేయొచ్చు కదా, అటువంటి విధంగా సంకేతాలు వస్తున్నాయంటే మీకు అది మళ్ళీ అదృష్టం రానుందని అర్థం చేసుకోండి. అలాగే ప్రత్యేకంగా మీకు కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే గురువుల యొక్క అనుగ్రహంతో అదృష్టం పడుతుంది వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళ పర్సనల్ చార్ట్లో అంటే వీళ్ళ నక్షత్రాలు కానీ కుంభంలో ఉన్న నక్షత్రాలు కానీ కుంభంలో ఉన్నటువంటి లగ్న సంబంధంగా దాని యొక్క తత్వం కానీ చూసుకుంటే కనుక వీళ్ళకి గురువు మూలంగా అదృష్టము లైఫ్ టర్న్ అనేటువంటి జరుగుతుంది. మరియు వ్యాపారాల్లో ప్రధానంగా కొన్ని కొన్ని వ్యాపారాలు మొదట్లో పెట్టి దానికి సంబంధించినటువంటిది కొంత ఇబ్బంది పడి దాని తర్వాత అదృష్టం కలుగుతుంది కుంభం వారికి, ఎందుకంటే పంచమ స్థానం ఒక ఆలోచనా స్థానము, అష్టమ స్థానాధిపత్యం బుధుడికి వచ్చింది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కుంభం వారికి చూసుకున్నట్లయితే గృహము ఎవరైతే స్వప్నంలో ఒక చక్కటి డ్రీమ్ హౌస్ వాళ్ళకి స్వప్నంలో రావడం కానీ, అదేవిధంగా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకతను కుంభలగ్నం వ్యక్తి, అతనికి గతంలో ఒక చిన్న జాబ్ చేసేవాడు, ఎలా అంటే ఒక రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కంపెనీలో జాబ్ చేసేవాడు. ఆయన జాబ్ చేసినప్పుడు ఏదో ఒక 10,000 ఎంత వచ్చేది, 30,000 ఎంత దాదాపుగా వచ్చేది, ఒక ఇద్దరు పిల్లలు, రెంట్ హౌస్, అలా గడుస్తూ ఉండేది లైఫ్. జాతకం చూపించుకున్నప్పుడు ఏమంటే మీకు రాబోయే 3 ఇయర్స్ తర్వాత ఒక మంచి దశ రాబోతుంది, సో శుక్రుడు బలం చాలా బాగుంది, సొంతంగా ఏదైనా కంపెనీస్ పెట్టడం లాంటివి జరుగుతాయంటే ఆయన చాలా మంచి వ్యక్తి. నిజం చెప్పాలంటే నవ్వాడు, సార్ నాకు ఆశ లేదు, నేను ప్రయత్నము చేయట్లేదు, నాకు స్తోమత లేదు, ఎలా వస్తుంది సార్ అన్నాడు. అంటే ఏమోనంటే మరి జాతకంలో అయితే ఉంది అని అన్నాను, కట్ చేస్తే నేను మళ్ళీ టచ్లో లేను, ఒక 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ గెలిచాడు. సార్ మీరు చెప్పింది కరెక్టే, ఇప్పుడు నోన్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉందండి అన్నాడు. అప్పుడు నా థాట్ ఏంటంటే అప్పుడు చూసాంగా, చాలా రోజుల క్రితం చూసాంగా, ఒకసారి మళ్ళీ జాతకం ఏం చూద్దాం, ఎస్ కరెక్టే అప్పుడు చూసాం, ఈ ఇయర్ నుంచి మీకు టర్న్ అయింది కదంటే అవును.
నేను రీసెర్చ్లో ఉన్నాను కదా, ఎలాంటి సంకేతాలు వస్తాయి ఏమిటనేటువంటిది నేను ఒకటే అడిగాను. ఏమంటే మీరు ఈ ప్రొఫెషన్లో ఓన్గా స్టార్ట్ చేసే సమయంలో మీ తండ్రి గారికి సంబంధించిన లేదా మీ తల్లి గారికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీకు ఇంత అనుభవం ఉంది కదా మీరు ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనేటువంటి ప్రారంభంతో ప్రారంభమైంది అంటే, అవును సార్ కరెక్టే, మా ఫాదర్ వాళ్ళ యొక్క ఫాదర్ వాళ్ళ యొక్క ఫ్రెండ్ ఒక అతను, అతని దగ్గర ఫండ్ ఉంది, రిటర్న్ ఎన్ఆర్ఐ రిటర్న్డ్ పర్సన్, అతను విదేశాల నుంచి సంపాదించుకు వచ్చిన వ్యక్తి, ఆయనకి ఏదో చేయాలని ఉండేది, నేను చేస్తున్నటువంటి స్కిల్స్ చూసి నాకు ఇంత పార్ట్నర్షిప్ అని ఇవ్వడం జరిగింది, సో నేను వర్క్ పర్సన్గా నేను అందించి చూసుకోవడంగా ఆయన డబ్బులు పెట్టే విధంగా ప్రారంభమైంది నా జర్నీ. ఆ రకంగా నేను ఇవాళ ఒక మంచి స్థితిలోకి వచ్చాను. మీరు ఆ రోజు చెప్పింది కరెక్ట్గా, నేను అసలు ఆలోచన కూడా లేదు నాకు, కనీసం అసలు ఏదో జీవితం వెళ్ళిపోతుంది, ఏదో ఇప్పుడు 30 సంపాదిస్తున్నా లేకపోతే ఇంకో 50 దాకా చేరుకుంటాను లేకపోతే ఒక 60,000 దాకా చేరుకుంటాను, అంతవరకు సాటిస్ఫాక్షన్ అనుకున్నాను కానీ నాకు ఎక్కడ అలా అనిపించలేదు అన్నప్పుడు, అతని జాతకంలో చాలా స్పష్టంగా తల్లిదండ్రులకి పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం ఓపెనైన టైం నడిచింది. అయితే నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, అప్పుడు నేను అడిగాను ఏమంటే మీకు ఇతను వచ్చి కలిసే ముందు మీకు ఏదైనా పూర్వీకుడు కల్లోకి రావడము, అమ్మవారు కల్లోకి రావడము, తెల్లటి వస్తువులు ఎక్కువగా మీ చుట్టూ ఎక్కువ తెల్ల వస్తువులు కనబడము, లేకపోతే ఏదైనా తీపి పదార్థాలు, లేకపోతే ఒక ఏదైనా ఒక అంటే ఇవన్నీ కనిపిస్తాయి సర్వసాధారణంగా, పళ్ళ రసాలతో ఏదైనా శివునికి అభిషేకం చేయడము, చక్రతో అభిషేకం చేయడము, మిశ్రీతో అభిషేకం చేయడము, అన్నంతో శివుణ్ణి ఇచ్చేసినట్టు ఇట్లాంటివి ఏమైనా వచ్చాయని నేను కొన్ని క్వశ్చన్స్ చేయడం జరిగింది. అన్నప్పుడు అతను ఏంటంటే, లేదు సార్ అంటే నాకు అన్ని గుర్తులేవు కానీ నాకు గుర్తున్నది ఒకటేనండి, ఒకటేసారి అంటే ఒకరోజు దేవతా పటము, దేవతా సంబంధించిన అమ్మవారిది బూదరగా ఏదో కొన్నిసార్లు పాదాలు కనిపిస్తే, కొన్నిసార్లు ఆభరణాలు కనబడము, అలా లైట్గా అంటే స్పష్టంగా కాదు కానీ ఏదో వచ్చిపోయినట్టుగా అనిపించేది. దాని తర్వాత మా తాతగారు ముత్తాతగారు కూడా నాకు కల్లోకి రావడం జరిగింది అన్నమాట. అంటే ఏమిటంటే అమ్మవారు ఆ స్వప్న రూపంలోనో బయట రూపంలో అలాగా ఏదో ఒకటి ఇస్తుందండి సంకేతం. అయితే నేను అప్పుడు నేనేమనిగానంటే అలా కాదండి, ఇంకేదైనా శివుడికి ఏదైనా పల్లరసాలతో ఏం చేయడం ఏమైనా జరిగిందా ఆ టైంలో, అంటే నా క్వశ్చన్, నా ఇదేంటంటే ఆలోచన ఏంటంటే అలాంటిది ఏదో జరగాలి అక్కడ. అప్పుడు ఆయన గుర్తు చేసుకొని చెప్పాడు, కరెక్టే సార్ మీరు చెప్పింది, కార్తీక మాసం నుంచి నాకు టర్న్ అయింది, ఆ కార్తీక మాసంలో నెల రోజులు నేను ఏదో ఒక పల్లరసం తీసుకెళ్ళి చేసేవాడిని, ఇప్పుడు మీరు అంటుంటే నాకు గుర్తుకొచ్చింది అన్న. అంటే నేను అది పెద్దగా పెట్టుకోలేదు, అంటే నేను అంటే ఆ వ్యక్తి ఏంటంటే ఏదైనా ఒకటి చేసిన ఆశించేవాడు కాదు దేని గురించి కూడా. టెంపుల్కి వెళ్తే కృతజ్ఞతా భావంతో వెళ్ళిపోయేవాడు, ఏదైనా ఒక ఏదైనా డొనేషన్ ఇవ్వాలంటే ఇచ్చేసేవాడు కానీ చెప్పేవాడు కూడా కనీసం, అంటే అంత మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి. అతనికి ఈ సంకేతాలు జరగడం అనేటువంటి జరిగింది. మీకు కూడా కుంభం వారికి కనుక ఖచ్చితంగా ఈ సంకేతాలు అనేటువంటి జరుగుతాయి. అందమైన భవంతులు కూడా ఒక్కోసారి కల్లోకి వస్తాయి, అందమైన కారు, అందమైన భవంతులు, కొంతమందికి అయితే అందమైన స్త్రీ, కొంతమందికి అయితే అప్సరసులు దేవతలు వచ్చినట్టుగా కళ్ళు వచ్చిందని నేను విన్నాను, లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా పుస్తకాలు చదవడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. నేను మీకు ఇక్కడ కొన్ని కండిషన్స్ చెప్తానన్నాను. ఏమిటి ఆ కండిషన్స్ అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మనం చెప్పినటువంటిది రాశిపరంగా లేదా లగ్నపరంగా అందరికీ జరిగేటువంటి జనరల్గా, కానీ మీ జన్మజాతకంలో మీకు అదృష్టాన్ని కలిగించేటువంటి గ్రహాలు ఎవరయ్యారని స్పెసిఫిక్గా ఉంటుంది. అదేంటంటే లగ్నం చెప్పారు కదా వాళ్ళే అవుతారనుకుంటారు, కాదు. ఎందుకు అవ్వరు అంటే, వాళ్ళు ఒక్కొక్క గ్రహము, ఉదాహరణకి మేషలగ్నానికి శని భగవానుడు దశమ లాభాధిపతి, ఆ దశమ లాభాధిపతి మేషంలో ఉంటే ఒక ఫలితం, వృషభంలో ఉంటే ఒకటి, మిథునంలో ఒకటి, కర్కాటకంలో ఫలితాలు మారుతూ ఉంటాయి. పోనీ అక్కడ ఉన్నప్పుడు ఆ ఫలితం ఇస్తుంది అంటే అది ఎవరితో కలిసిందో, మళ్ళీ బుధుడితో కలిసాడా, శుక్రుడితో కలిసాడా, రవితో కలిసాడా, చంద్రుడితో కలిసాడా అనేది దాని మీద మార్పు ఉంటుంది. నక్షత్రం వల్ల మార్పు ఉంటుంది, అది ఉన్న నక్షత్రం అది ఏ నక్షత్రం మీద ఉంది, అది నవాంశలో ఫలాన్ని ఇచ్చేటువంటి ప్రదేశంలో ఎక్కడ పడింది నవాంశలో అనేటువంటివి స్పెసిఫిక్గా ఉంటాయి. అంటే నాట్ ఓన్లీ శని, ఈ నవగ్రహాలన్నీ కూడా. అందుకని ఇప్పటివరకు మనం చెప్పుకున్నవి ఒక ఎత్తు, మీ పర్సనల్ చార్ట్ని బట్టి చూసుకోవాల్సింది ఒకటి ఉంటుంది. ఇక
రెండవది ఏంటంటే జనరల్గా ఇప్పుడు రాశి నక్షత్రము లేకపోతే లగ్నము వీటితో అసలు సంబంధం లేకుండా జరిగేటువంటి సంఘటనలు ఏమిటి, సంకేతాలు ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఏదైనా ఒక పని మీరు ప్రారంభిద్దాము అని అనుకున్నప్పుడు గనక ఏదైనా ఒక ఆటంకం వచ్చి మిమ్మల్ని ఆపుతుంది అనుకోండి, ఏదైనా ఒక ఆటంకం అంటే ఒక వివాహం కోసం రెడీ అవుతున్నారు, రెడీ అవుతున్నప్పుడు ఏదైనా ఒక చెడువార్త వచ్చింది, దాని గురించి మీరు ఆలోచించవలసిన సందర్భం ఉంది. వివాహం అనే కాదు, ఎనీథింగ్, ఒక బిజినెస్ పెట్టబోతున్నారు లేకపోతే ఒక ఒక ప్లానింగ్గా ఒక ముందుకు వెళ్తున్నారు. సో దానికి మీరు పర్టికులర్గా ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏమిటి అనేటువంటిది ఒక ఆలోచనలో కొంచెం ముందుకు ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి. ఏదైనా ఒక సంకేతం వస్తాయి, దాన్నే మనకి శాస్త్రాల్లో నిమిత్తం అన్నారు, ఎదురు రావడం అన్నారు, ఇలాంటివన్నీ చెప్పారు. అంటే ఏమిటి, ప్రకృతి చెప్పేటువంటి ఇదంతా ఏమిటి అంటే ప్రకృతి మనకు అందించేటువంటి, ప్రకృతి అంటే ఎవరు, అమ్మవారు. అమ్మవారికి ఉన్నటువంటి లాంగ్వేజ్లో మనకు చెప్తుంది, నన్ను వీధి చేసుకో, ఇలా ఉండు. ఎందుకంటే అదేంటండి అలా చెప్తుందా అంటే ఖచ్చితంగా చెప్తుంది. మనకి చూడండి, కొంతమందికి స్వప్నంలో భగవత్ సంబంధించింది సౌండ్ వినబడో చెప్పు, నీకు పలానా దగ్గర విగ్రహాలు ఉన్నాయి తవ్వండి తీసి గుడి కట్టండి అని చెప్తున్నారుగా మరి అమ్మవారు. మరి అది చెప్తున్నప్పుడు మన పర్సనల్ రిలేటెడ్ సంబంధించినవి కూడా ఈ సంకేత రూపంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి మీకు సందేహం కలగొచ్చేవండి, మరి ఇట్లా ఏదైనా వివాహం కావచ్చు, వ్యాపార సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదైనా ప్రారంభిస్తున్నప్పుడు అవి ఏదో కారణం చేత ఆగుతున్నాయంటే అక్కడ ఏదో నష్టం ఉంది అనేటువంటి ఒక సంకేతం మీరు చెప్తున్నారు, మరి దాన్ని ఎలాగా క్లియర్ చేసుకోవాలి అంటే అలాంటి సమయాల్లో మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏమిటంటే రామాయణం కానీ మహాభారతం కానీ లేదా గజేంద్ర మోక్ష సంబంధించిన ఘట్టాన్ని కానీ మీరు చదువుకున్నట్లయితే, చదువుకున్నా విన్నా ఏమవుతుందంటే మీకు రావాల్సినటువంటి ఆపద ఏదైతే ఉందో, ఒక ప్లానింగ్ అనుకుంటాం మనం, నేను ఫలానా బిజినెస్ పెట్టేసేయాలి, లేకపోతే నేను ఫలానా కోర్స్ తీసుకోవాలి, లేకపోతే నేను ఫలానా విషయంలో ముందుకు వెళ్ళాలి అని ఎవరితోనైనా కలిసి ముందుకు వెళ్ళాలి, అలాంటి సందర్భంలో మీరు గనక ఆటంకాలు కలుగుతున్నాయి. కానీ ఆటంకం ఎందుకు కలుగుతుంది, అసలు ఏంటి సంకేతాలు అని మీకు అర్థం కావట్లేదు, ఒక క్లారిటీ రావాలి. అలాంటి సందర్భంలో రామాయణం, మహాభారతం, గజేంద్ర మోక్షం, లలితా సహస్రనామాలు విన్నా లేదా విష్ణు సహస్రనామాలు ఒక్కసారి చక్కగా ధ్యానంలో కూర్చొని మీరు విన్నా ఏమవుతుందంటే మీకు ఏదైతే మీరు స్టెప్ వేయబోతున్నారో, ఇంకా కూడా ఉంది ఏంటి, ఇష్టదైవం రోజు ఇష్టదైవాన్ని పూజ చేస్తూ ఉంటారు, ఆ పూజలో ఒక్కసారి కూర్చొని స్వామి ఏమిటి నాకు ఇదేం అర్థం కావట్లేదు, నేను దీనికి ముందుకు వెళ్ళనా వద్దా, ముందుకు నేను అడుగు వేయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే దాన్ని విరమించుకుని వెనక్కి రావడమే మంచిదా అని చెప్పి మీరు కనుక ప్రశ్నించుకున్నట్లయితే ఖచ్చితంగా దానికి సమాధానం ఒక క్లారిటీతో వస్తుంది. అంటే మీకు కనబడేటువంటి నిమిత్తాలు క్లారిటీ ఉండాలని లేదు ఒక్కోసారి, ఎందుకంటే అది దాని మీద స్టడీ చేస్తేనే అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ఈ రకంగా తెలుస్తుంది. అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుంటుందంటే ప్రతిసారి ఆటంకం కలుగుతున్నప్పుడు ప్రతిసారి ఇబ్బంది కలగాలని రూల్ ఏం లేదు, ఒక్కొక్కసారి మీరు అది చేయడం వల్ల మీ కర్మ తొలగిపోతుంది అలాంటప్పుడు కూడా ఆటంకం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా మీరు కనుక ఒక్కసారి లలిత చదువుకొని ప్రారంభించినట్లయితే మీ ప్రారంభ కర్మ ఆపుతూ ఉంటుంది. అంటే చిన్న ఉదాహరణ ఎలా అంటే, ఒక వ్యక్తికి బాగా కష్టాల్లో ఉన్నప్పుడు బాబు నువ్వు పలానా దీక్ష తీసుకో, దీక్ష తీసుకున్నాక నీకు రిలీఫ్ వస్తుంది అని చెప్పడం జరిగింది. అతను దీక్ష తీసుకుందాం అనుకునేసరికి ఏదో ఒక ఆటంకం రావడం జరిగేది. అంటే నేను ఏమన్నానంటే లేదు లేదు, నువ్వు కర్మ, నీ యొక్క ప్రారంభ కర్మ నిన్ను ఆపుతుంది, దీక్ష తీసుకుంటే క్లియర్ అవుతావు కాబట్టి దీక్ష తీసేసుకో. అంటే ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే మనం ఏదైనా గ్రహ సంబంధించిన, దేవతా సంబంధించినటువంటి చేసుకుంటే క్లియర్ అవుతుంది అని అన్నప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు దాన్ని కూడా అధిగమించి మీరు కనుక ఆ యొక్క కార్యక్రమాన్ని పూజో లేకపోతే హోమమనో లేకపోతే జపమనో లేకపోతే ఇంకేదైనా దేవాలయానికి వెళ్ళడమనో చేసినప్పుడు అది ఖచ్చితంగా ఏమవుతుందంటే మీరు పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి బయటపడేస్తుంది. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ యొక్క విషయాలని పరిగణనలో తీసుకొని ప్రతిదాన్ని కూడా మీరు అమ్మవారికి సమర్పిస్తూ మీరు కనుక చేస్తున్నట్లయితే, అంటే ఉదాహరణకి ఏదైనా ఒక ప్రారంభిస్తున్నాము, మీకు సంశయం అసలు ముందుకు వెళ్ళినా వద్దా, జాతకం ఉంటే జాతకంలో చూసుకొని చెప్పొచ్చు, ఏమంటే ఈ వ్యాపారం మీకు పనికి వస్తుంది, ఇది మీకు పనికిరాదు, దీనిలో మీరు ముందుకు వెళ్ళచ్చు వెళ్ళకూడదు ఇలాంటివన్నీ,
ఇక్కడ ఏంటంటే, మీరు ముందుకి అడుగు వేసేటప్పుడు ఉదాహరణకి ఈ రకంగా సంశయిస్తున్నారు. ప్రతి అడుగు వేసే ప్రతీది కూడా ఒక్కసారి అమ్మవారిని స్మరించుకుంటూ స్వామి నీదే బాధ్యత అనుకుంటూ వెళ్తే కూడా మీరు ఎక్కడ వెళ్ళి ఇబ్బంది పడాలో అక్కడ వెళ్ళనివ్వకుండా స్వామివారు అమ్మవారు చూసుకుంటారు. కాబట్టి ఈ యొక్క విషయాల్ని పరిగణనలో తీసుకొని కండిషన్స్ పాటించండి. శ్రీమాత్రే నమః.